బాయ్స్ అందరూ ఇంతమంది గర్ల్స్ ఉన్నా సరే ఎలాంటి బెరుకు లేకుండా కూర్చున్నారు చూశారు ఆ మనిషి ఉన్నాడు పాపం ఏం జరిగిందో తెలుసా మొన్న బీహార్ లో ఎగ్జామ్ రాయడానికని సెంటర్ ఒక చోట పడితే అక్కడికి వెళ్ళాడంట వెళ్ళిన తర్వాత అక్కడ స్పృహ కోల్పోయాడంట ఎందుకు స్పృహ కోల్పోయాడో తెలుసా పడినటువంటి కళాశాల మొత్తం అమ్మాయిలదంట 500 మంది అమ్మాయిల మధ్యలో కూర్చొని పరీక్ష రాయాలన్న టెన్షన్ తో మనవాడు పరీక్ష రాయడానికి వెళ్ళినటువంటి మనీష్ ఆ తర్వాత పరీక్షలకు గురయ్యాడు సో బాయ్స్ మీరందరూ కనిపించినట్టు కాదు ఒక 10 మంది అమ్మాయిల్ని మీ చుట్టూ నిలబెట్టాం అనుకో అందరూ సరే ఇవాళ మన సెలబ్రిటీస్ ని పిలిచేటువంటి టైం వచ్చేసింది కాబట్టి లెట్స్ ఇన్వైట్ టుడే సెలబ్రిటీ వీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఎనర్జీ డబుల్ ట్రిపుల్ అయిపోతుంది ఈ రోజు మన షోలో కూడా ఎనర్జీని 10 రెట్లు పెంచడానికి వచ్చేస్తున్నారు తేజస్విని మదివాడ అఖిల్ రోల్ రైడర్ అండ్ అరియానా ఒకవేళ జారి పడిపోయినా కూడా నిన్ను అందుకోవడానికి కింద ఆర్జీవి గారు ఉంటారుగా ఈ మధ్య ఆర్జీవి గారు వేరే వాళ్ళని చూస్తున్నారమ్మా ఆయన కిందే ఉంటున్నాడు ఈ మధ్య వీళ్ళిద్దరి గురించి కూడా జనాలందరికీ ఒక డౌట్ ఉంది కదా అసలు ఏంటి చెప్పు వాళ్ళిద్దరు ఏదైనా రిలేషన్ లో ఉన్నారా అని మేమిద్దరం డాన్స్ చేస్తున్నాం కాబట్టి మా రిలేషన్ చెప్పారు డాన్స్ యాక్చువల్లీ నేను అడగాలనుకున్నది అది కాదు నేను మీరు బట్టలు ఎక్కడ కొనుక్కుంటారో అని అడుగుదాం అనుకున్నాను అంతే కదా అంతకన్నా ఇంకేమీ లేదు అసలు కానీ ఎవరికి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇక్కడ అందరికన్నా ఏంటంటే ఇక్కడ మేమందరం ఫేమస్ కాదు సుమాక ఫేమస్ గల్లీలో పానీపూరి ఫేమస్ ఈ లొల్లిలో నేను ఫేమస్ సరే మీది ఒక టీం మీరు ఒక టీం మన టీం పేరు ఈగల్ ఇది బుల్స్ టీం బుల్స్ ఇటువైపు ఉండేటువంటి స్టూడెంట్స్ అందరూ బుల్ టీం ని సపోర్ట్ చేస్తున్నారు అక్కడ ఉండే టీం సరే ఎవరికి అవగాహన ఎంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం నేను ఒక జనరల్ క్వశ్చన్ అడుగుతాను చూద్దాము మీ టీం వాళ్ళు దానికి సమాధానాలు ఎలా చెప్తారు ఫ్రెండ్షిప్ గురించి మీ అభిప్రాయాలు చెప్పండి మేము ఫ్రెండ్స్ కి ఎంత వాల్యూ ఇస్తామంటే ఫ్రెండ్ బాధలో ఉన్నారని తెలుసు కూడా వాళ్ళని తెల్లవాళ్ళు ఓదార్స్తానే ఉంటాం కానీ ఫ్రెండ్ బాయా గాలా తెలుసుకోవాలి మనం ఓకే కూర్చో మేమే ఫ్రెండ్షిప్ కి ఎక్కువ వాల్యూ ఇస్తాం అక్క ఎందుకంటే మా ఫ్రెండ్ ఎవడన్నా పిల్లకి ట్రై చేస్తుంది అనుకో వాని కోసం అమీర్పేట అయినా ఇస్తారనైనా సందులు వెళ్ళి పందులా వాని కోసం ఎట్లయినా నాకెందుకో ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే కొంచెం భయం వేస్తుంది మేమే ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇస్తాం అక్క ఎందుకంటే నాకు రాకపోయినా సరే కానీ మా ఫ్రెండ్ కి వస్తుందంటే ఏంటిది వాష్రూమ్ వాష్రూమ్ హర్యానా వాళ్ళ టీం మెంబర్స్ చాలా బాగున్నారు మామూలు నిజాయితీగా ఎత్తారక్క మీకన్నా మాకే ఎక్కువ ఫ్రెండ్షిప్ వాల్యూ తెలుసు ఎందుకంటే నా ఫ్రెండ్ కోసం థర్డ్ లెవెల్ ని 4 సార్లు త్యాగం చేశాను మంచి బిజినెస్ మ్యాన్ అవుతావు మా ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళంటే నా వెనకాల లోఫర్లా తిరిగిన ఫ్రెండ్షిప్ చేసి టాపర్లు చేస్తాం అది మా ఫ్రెండ్షిప్ అంటే మీ ఫ్రెండ్స్ అంతా లోఫర్స్ అంతే కదా కానీ ఆమెకు లోఫర్ ఉండదు మాకు మాత్రం టాపరే వెళ్ళి చెప్పమ్మా మేమే ఫ్రెండ్షిప్ ఎక్కువ వాల్యూ ఇస్తాక ఎందుకంటే మా ఫ్రెండ్ కి వాటర్ తాగనీకి రాకపోయినా కోటర్ గడగడ దాగిపిస్తాం రేపు పొద్దున వాడి లివర్ డామేజ్ అయినా నువ్వు ఇచ్చేయి వాళ్ళకన్నా ఫ్రెండ్షిప్ ఎక్కువ వాల్యూ ఇస్తా ఎందుకంటే బండ కొంత అయితే పెట్రోల్ ఒకరిది మంద కొంత అయితే స్టఫ్ నాకు ఒకసారి వీళ్ళ మొత్తం బాత్రూమ్ షేరింగ్ బైక్ షేరింగ్ లవ్ అంటే కేరింగ్ ఫ్రెండ్ అంటే షేరింగ్ అక్క ఇటువైపు అటువైపు రెండు వైపులా ఆన్సర్స్ విన్నాము సో మీ టీం వాళ్ళు రెడీ మీ టీం వాళ్ళు రెడీ గేమ్ మొదలెట్టేద్దామా లెట్స్ స్టార్ట్ ది ఫస్ట్ రౌండ్ టీమ్ ఈగల్స్ టీమ్ బుల్స్
ఫోర్ రౌండ్స్ ఉన్నాయి. ఫోర్ రౌండ్స్ అయిపోయిన తర్వాత 25,000 క్యాష్ గెలుచుకుంటారు. మన ఫస్ట్ రౌండ్ సర్వే రౌండ్. ఇందులో మొత్తం 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఎవరైతే ఎక్కువ ఆన్సర్లు చెప్తారో ఆపోజిట్ టీమ్ కి మీరు పనిష్మెంట్ ఇవ్వచ్చు. సర్వే క్వశ్చన్ నంబర్ 1. 30 సంవత్సరాలు వచ్చాక మనకి ఎక్కువగా ఉండే కష్టాలు ఏంటి? ఏ పెళ్లి కాకపోవడం, బి అందరూ ఆంటీ అంకుల్ అని పిలవటం, సి చాలా అప్పులు ఈఎంఐలు ఉండడం. అండ్ ఫస్ట్ బజర్ ఈగల్స్ టీమ్ నొక్కేశారు. ఐ థింక్ పెళ్లి కాకపోవడం. ఓకే సో మీ టీమ్ వాళ్ళ ఆన్సర్ ఇదేనా? ఆప్షన్ ఏ అంటే పెళ్లి కాకపోవడం. ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇట్లా రోడ్ మీద వెళ్తున్నారు, జస్ట్ వెళ్ళండి అట్లా. ఏ అఖిల్ బాగున్నావా? హాయ్ ఆంటీ బాగున్నాను, హాయ్ ఆంటీ బాగున్నాను. మళ్ళీ నువ్వు రోడ్ మీద వెళ్తున్నావు, వెళ్ళు. అఖిల్ కి 30 ఏళ్ళు వచ్చాయి. ఇదే క్వశ్చన్ ఇప్పటికి 10 మంది అడిగారు అఖిల్ ని. ఏ అఖిల్ పెళ్ళి ఎప్పుడు? ఏంది పెళ్ళి? ఓకే సో 30 సంవత్సరాలు వచ్చాక మనకి ఎక్కువగా ఉండేటువంటి కష్టాలు పెళ్లి కాకపోవడం. ఇది కరెక్టా కాదా చూద్దాం. మన వాడికి తెలుగు చదవడం రాదని అర్థమైపోయింది. ఓన్లీ చదవడం అనుకుంటున్నారు, మీరు మాట్లాడేది కూడా తనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయనకు ఓన్లీ గుజరాతీ వచ్చు. అది 30 ఏళ్ళు వచ్చినా సరే ఉండేటువంటి ప్రాబ్లం ఏంటి అంటే ఎక్కువ మంది ఫీల్ అయ్యేది అంకుల్ ఆంటీ అని పిలవడం. కాబట్టి ఐఎమ్ సారీ యు లూజ్ ఇట్. నెక్స్ట్ సర్వే క్వశ్చన్. సంసార సాగరాన్ని ఈతడం నా వల్ల కావట్లేదు అని ఎప్పుడు అనిపిస్తుంది? ఏ భర్త లేదా భార్య పెట్టేటువంటి టార్చర్ ఎక్కువగా ఉండేటప్పుడు, బి పిల్లలకి డైపర్లు మార్చేటప్పుడు, సి సంపాదన సరిగ్గా లేనప్పుడు. ఓకే వీళ్ళు నొక్కారు. ఎస్ రోల్ రైడ్ హర్యానా. మేము ఏం చేస్తామంటే మేము డిస్కస్ చేసి మొగుడు పిల్లలు మంచిగుంటేనే తర్వాత డైపర్లు మార్చే సిచ్యువేషన్ వస్తుంది, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఆన్సర్ ఏంటి? భర్త లేదా భార్య పెట్టేటువంటి టార్చర్ ఎక్కువగా ఉన్నప్పుడు లాక్. చూద్దాం ఇది కరెక్టా కాదా. నువ్వు చెప్పినటువంటి ఆన్సర్ ఇంతమంది మధ్యలో కూడా కరెక్ట్ అయ్యిందంటే నాకు ఎందుకో అనుమానంగా ఉంది. నువ్వు సీక్రెట్ గా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేసావేమోనని. రాంగ్ ఆన్సర్. మూడోది చూద్దాము, ఎవరు చెప్తారో వాళ్ళు ఇంకొకళ్ళకి పనిష్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది, లేదా రాంగ్ చెప్పిన వాళ్ళకి కూడా పనిష్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. మూడో క్వశ్చన్. ఎటువంటి సందర్భాల్లో మనం బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాము? ఒకటి, అందమైన అమ్మాయిలు లేదా అబ్బాయిలు కావాలి అనుకున్నప్పుడు. రెండు, ఫ్రెండ్ పార్టీ ఇస్తాను అన్నప్పుడు. బా. మూడు, కొత్త డ్రెస్ వేసుకుంటే హీరో లాగా కనిపిస్తాము అని అనుకున్నప్పుడు. ఫస్ట్ బజర్ ఈగల్స్ టీమ్ నొక్కేశారు. చెప్పండి మీ ఆన్సర్ ఏంటి? ఫ్రెండ్ పార్టీ ఇస్తాను అన్నప్పుడు. ఓకే చూద్దాము ఇది కరెక్ట్ అయినట్టు అయితే వీళ్ళకి పనిష్మెంట్, లేదంటే మీకే పనిష్మెంట్. ఈ రౌండ్ గెలిచింది ఎవరు అంటే ద ఈగల్స్ టీమ్. మీరు వీళ్ళకి పనిష్మెంట్ ఇవ్వచ్చు. బేసిక్ గా మీరు గెస్ట్లు గా కొన్ని ఈవెంట్స్ కి వెళ్తున్నారు. గెస్ట్ ని హోస్ట్ చేసేవారు సుమా గారు. నాకు కూడా కొన్ని బిజినెసెస్ ఉన్నాయి అన్నమాట. ఆబ్వియస్లీ yes. సో ఫస్ట్ ఆర్యానా గారిని మనం గెస్ట్ గా పిలిచాము. నమస్కారం అండి. హలో అండి, బాగున్నారా? మీరు షాప్ ఓపెనింగ్స్ కి అట్లాగే మాల్స్ బ్యూటీ పార్లర్ అన్ని వెళ్తుంటారు. 2 లక్షలు ఇచ్చి ఈమెన తీసుకుని వచ్చింది నువ్వు? చెంపా వల్దాం, నీ బడ్జెట్ కి నేనే ఎక్కువ. మన ఎన్ని రోజులైందో తెలుసా, మనము రెడీ చేసి పెట్టుకుని కానీ ఒక్క సెలబ్రిటీ ఓపెనింగ్ కి రావట్లేదు. ఇవి ఒక్కళ్ళే ఒప్పుకున్నారు రావడానికి. ఐ యామ్ ఎ సెలబ్రిటీ అన్న. ఐ యామ్ ఎ సెలబ్రిటీనే. యు కాంట్ ఇన్సల్ట్ మీ లైక్ దిస్. రండి మేడం, ఓపెనింగ్ కి వెళ్దాం. మీరు ఇలా లాక్కుంటు సెలబ్రిటీని, ఇట్ హర్ట్. అవును మేడం, ఎముకలు ఎరిగిపోతాం, ఎముకలు ఎరిగిపోతాం. ఓయే మేడం, మీరు ఓపెన్ చేయాల్సింది ఇదే. నేను నువ్వు తప్పు చేసావు అనుకున్నా. కరెక్ట్ ఏమైంది తెచ్చావు. చేపలు అమ్ముతున్నాయమని తెచ్చాను, చేపలు అమ్ముతున్నాయమని తెచ్చాను. ఇక్కడ థింగ్ ఏంటంటే ఆయన బిజినెస్ ఆయనకే తెలియదు. ఇప్పుడు తెలిసింది, ఇప్పుడు తెలిసింది. మేడం రిబ్బన్, మేడం రిబ్బన్.
వచ్చినందుకు మీకు అమౌంట్ లు మేము తర్వాత పంపించేస్తాం. రెండో రౌండ్ సినిమా వర్కింగ్ స్టిల్స్ రౌండ్. ఆ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు గానీ అక్కడ ఆ సినిమాకి సంబంధించిన ఏదైనా జరిగేటప్పుడు వర్కింగ్ స్టిల్ తీస్తారు కదా, అది చూపిస్తాము. అది ఏ సినిమా వర్కింగ్ స్టిల్ లో చెప్పాలి. ఓకే, స్టిల్ వన్. ఈగల్స్ ఈగల్స్. అతడు ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు? మీ స్టూడెంట్స్ ని అడుగుదాం ఫస్ట్. త్రివిక్రమ్ గారు, త్రిషాని చూసి మీరు ఏంటి సుమా గారు లాగా ఉన్నారంటే? మహేష్ బాబు గారు ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? త్రివిక్రమ్ గారు ఆ కళ్ళ జోడు పెట్టుకున్నారు కదా, ఆయన ఇలా కనిపిస్తున్నారు. ఆడే గాలి కొట్టాడు, ఆడే గాలి తీసాడు. త్రివిక్రమ్ గారికి బాగానే కనిపించింది, నీకే సరిగ్గా కనబడలేదు. ఆనందాన్ని ఎవరు కోరుకోరు. బేసిక్ గా సీన్ కట్ చెప్పాక కూడా నువ్వు నా మాట వినకుండా ఎందుకు మహేష్ బాబుకి ముద్దు పెడుతున్నావు అని తిడుతున్నారు. త్రివిక్రమ్ గారు అంటున్నారు మన ముగ్గురం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చరిత్రలో మన పేర్లు ఎప్పటికీ చిరస్మరణీయంగా గుర్తుండిపోతాయి. ఎన్ని సంవత్సరాలైనా సరే ముగ్గురు ఎవర్ గ్రీనే. ఇంతకీ ఇది కరెక్టా కదా చూద్దాం. అతడు అంటే జాతి రత్నాలు రిలేటెడ్ గా సంథింగ్ జరుగుతుంది అక్కడ అంటారు. ఏం మాట్లాడుతున్నారు అక్కడ వాళ్ళు? నవీన్ ప్రభాస్ అడుగుతుండు హర్యానా గురించి ఏదైనా చెప్పండి. అప్పుడు ప్రభాస్ నాకేం తెలుస్తుంది, వెళ్ళి అర్జున్ అడగండి చెప్తాను అన్నాడు. నవీన్ గారు ప్రభాస్ గారిని అడుగుతున్నారు మీ పెళ్ళెప్పుడు అని. అప్పుడు ప్రభాస్ గారు ఇన్నర్ ఫీలింగ్, చావండి రా అందరు నా పెళ్లి మీదనే పడి సావండి, పెళ్లి మీదనే పడి సావండి. ఇది రైట్ ఆన్సర్ అవునా కదా చూద్దాం. అదేదో లాస్ట్ కి ఇలా ఇలా అన్నారు, అది ఒకసారి నేను కూడా అనొచ్చు, నేను కూడా అనొచ్చు. సో ఇటొకటి ఇటొకటి వన్ వన్. ఇప్పుడు చూద్దాం ఎవరు కరెక్ట్ చెప్తే వాళ్ళు ఇంకొకళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు. మూడవ స్టిల్. హర్యానా అండ్ రోల్ రైడర్. ఏం మాట్లాడుతున్నారు అక్కడ? ఎవరెవరు ఉన్నారు? బండ్ల గణేష్ గారు, అలాగే హరిశంకర్ గారు, పవన్ కళ్యాణ్ గారు. అక్కడ హరిశంకర్ గారు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని హక్ చేసుకోవాలని ఉంది అంటారు. బండ్ల గణేష్ గారు అనుకుంటారు నాకు ఇలియానా హక్ చేసుకోవాలని ఉంది అనుకుంటారు. ఇలియానా కదా, హర్యానా. హర్యానా అక్కడ హరీష్ శంకర్ గారు అంటున్నారు బండ్ల గణేష్ తో, అరే హర్యానా చూడరా ఎంత అందంగా ఉందా అని. అక్కడ బండ్ల గణేష్ గారు ఏమనుకుంటున్నారు అంటే, అరే నేను అసలు ఫోకస్ అంతా తేజస్విని మీదనే ఉందిరా. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో తెలుసా, సుమా కన్నా అందంలో ఎవరు బీట్ అవుట్ చేయలేరు అని. శంకర్ గారు నెక్స్ట్ సినిమాలో ఆర్యానకి ఏమైనా ఛాన్స్ ఇద్దామా సార్ అని అడుగుతున్నారు. అప్పుడు ఆయన ఏమో బండ్ల గణేష్ గారు అబ్బా వద్దబ్బా. బండ్ల గణేష్ గారు అలా అనరు, బండ్ల గణేష్ గారు అన్నారు ఈశ్వరా పరమేశ్వరా. ఓకే, ఇది కరెక్టా కాదా చూద్దాం. ఈ రౌండ్ మీరు గెలిచేశారు, ఇప్పుడు వీళ్ళకి మీరు ఒక పనిష్మెంట్ ఇవ్వాలి. ఓకే సార్, గుడ్ మార్నింగ్ సార్. హలో. మనకి టీఆర్పీస్ బాగా రావడానికి టీఆర్పీ స్టంట్ ఎక్స్పర్ట్స్ ని పిలిపించామండి. వీళ్ళు ఏ షోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే దాని టీఆర్పీస్ విపరీతంగా పెంచేస్తూ ఉంటారు. మొన్ననే అసలు పెళ్లి కాకుండానే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు గెటప్ లో వేసేసి అసలు బలే పెంచేశారండి. అంటే ఈ మధ్యకాలంలో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్ వచ్చేసాయి కదా, అందరు అన్ని చూస్తున్నారు, కానీ మనదే చూడాలి అంటే ఏం చేయాలి? అది ఎక్కువ చేయాలి, ఎక్కువ చేయాలి. జనరల్ గా నేను ఒక సైకాలజీ నేర్చుకుంది ఏంటంటే, ఎక్కువ మంది నవ్వుతూ ఉన్నారనుకో ఎవరు పట్టించుకోరు. అదే ఒక అమ్మాయి ఏడుస్తుంది అనుకోండి, ఎవ్రీబడి ఫీల్స్ లైక్ ఏమంటారు, అమ్మాయిని ఏదో సేవ్ చేయాలి అని ఒక కాంప్లెక్స్ ఉంటుంది అనమాట. అది ఎలా చేయాలో ఒకసారి మీరు చూపించాలి మేడం. సార్ చూడండి సార్, షో జరుగుతుంది, బాగా ఉన్న వాళ్ళ కుటుంబంలో పుట్టినటువంటి ఈ అమ్మాయి రోజు రెండు మేకలతో తిరుగుతూ ఉంది. ఆ మేకలు రెండిటితోనూ బోలినంత స్నేహాన్ని సంపాదించిన తర్వాత ఒకరోజు మటన్ కొట్టు మస్తాన్ ఆ
ఆ మేకల్ని చూసి ఈ మేకల్ని నేను కైమా కొట్టేస్తాను అని చెప్పినప్పుడు ఆ అమ్మాయికి కలిగినటువంటి బాధ వర్ణనాతీతం. ఆ అమ్మాయి జీవితంలో ఉండేటువంటి విషాదం ఇంత అంతా కాదు. మనం కూడా ఏడవాలి టీఆర్పీ రేటింగ్ రావాలంటే ఆమెతో పాటు. ఇది ఇది మేడం బెస్ట్ గా పనిచేస్తుంది మేడం. ఇది ఇది ఎవర్ గ్రీన్ కాన్సెప్ట్. ఇది వేసామంటే చాలు పడిపోతుంది అసలు. ఏం చేసిందండి ఏం చేసిందండి. నెక్స్ట్ స్టంట్ ఏంటి? నెక్స్ట్ గొడవ కూడా చేయండి. ఏదో ఒక ప్రోమోలో మాత్రం గొడవ పడ్డట్టు రావాలి. ఎపిసోడ్ చూసినప్పుడు మాత్రం అది గొడవే కాదన్నట్టు ఉండాలండి. ఇదేమేం చేస్తున్నామండి రోజు. ఇప్పుడు అది ఫైటింగ్ ది చేస్తాను. మీరు ఇక్కడ ఉండండి, నేను యాంకర్. ఓకే ఓకే, చాలా బాగా చేశారు మీరు. అంటే నేను బాగా చేయలేదా? అరే ప్రతిదీ నీ గురించే కాదురా. డోంట్ బి సో సెల్ఫ్ ఆబ్సెస్డ్. ఐ యామ్ సెల్ఫిష్. నీ గురించి తప్ప ఇంకెవరి గురించి ఆలోచించే వాకిల్? తేజు నువ్వు మాట్లాడుతున్నావు. ఇది నేనే మాట్లాడుతున్నా. నాకు ఒకటి అర్థం కాలేదు, టైం నీకు ఏ టైం చెప్పారు వాళ్ళు? నువ్వు వచ్చిన టైం ఏంది? ఇప్పుడు ఇప్పుడు వచ్చిన బచ్చా గారిని ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బచ్చా గారిని షో అయిపోయిన తర్వాత మాట్లాడుతా నేను. లేదు ఇప్పుడే మాట్లాడు అఖిల్. నేను ఈ షో చేయను ఇప్పుడు, నాకు ఉండాలని లేదు అసలు. అఖిల్ ఇంతమంది వెళ్ళిపోయినా గోడ కతుక్కున్న బల్లిలాగా హర్యానా మాత్రం ఉండిపోయింది అక్కడే. ఓకే సార్, వీళ్ళని కన్ఫర్మ్ చేసేయండి. కన్ఫర్మ్ ప్లీజ్. ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. జాబ్ గ్యారంటీ. యా థ్యాంక్ యూ. ఓకే సో మన థర్డ్ రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాము. మూడో రౌండ్ కొంచెం కష్టమైనటువంటి రౌండ్. అటు సింగింగ్ ఉంటుంది, ఇటు డైలాగులు ఉంటాయి. కానీ మీ టీమ్ లో నుంచి ఒకళ్ళు ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఎల్ఈడి లో మీకు ఆ సాంగ్ వచ్చేస్తుంది. ఆ సాంగ్ వచ్చేసిన తర్వాత అక్కడ నించున్నటువంటి వాళ్ళు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. యువతల వాళ్ళు దాన్ని చెప్పగలగాలన్నమాట. ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఓన్లీ మీరు అంతే వాడాలి. 2 నిమిషాల లోపు ఎన్ని ఎక్కువగా చెప్పించగలిగితే ఆ టీం వాళ్ళు విన్ అవుతారు ఈ రౌండ్. సో లీడ్ లో ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ మీరే కాబట్టి మీతోనే మొదలు పెట్టేద్దాము. ఎవరు అక్కడ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే ఎప్పుడు ఇంటర్చేంజ్ అవుతూనే ఉండాలి. ఒకటి అయిపోతే మళ్ళీ వెళ్ళిపోవాలి. ఓకే నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫస్ట్. ఓకే యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే నెక్స్ట్ నెక్స్ట్. యు లాస్ట్ ఇట్ అట్ ఎల్బో. అది ఒక్కొక్కరిని కాదు షేర్ఖాన్, 100 మందిని ఒకేసారి పంప. కనిపించే 3 సింహాలు న్యాయానికి ధర్మానికి చట్టానికి అయితే కనిపించని ఆ 4వ సింహం మేరా డాడీ డాడీ. సాంగ్ అది నన్న సన్నది పేలిపోయేలా ఉంది. చుక్కలు తెమ్మన్నా ఓకే నెక్స్ట్ నెక్స్ట్. నన్ను
నువ్వు నందావైతే బద్రి బద్రీనాథ్ కమాన్ కమాన్ లెట్స్ డు ఇట్ నెక్స్ట్ నెక్స్ట్ సో వీళ్ళు చాలా కష్టాలు కాదు అష్ట కష్టాలు పడి పాపం రెండు చెప్పారు. వీళ్ళు ఎలా ఆడతారో చూద్దాం. ముందు ఒక లీటర్ అండి. ఎలాగైనా చెప్పేలా లేరు. వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. మీరు అటు వెళ్ళండి. మనసు చల్లి చల్లిగా తమ్ముడు నేను జంగల్ బుక్ చూడలేదు కానీ అందులో పులి నాలాగే ఉంటుందని చాలా మంది చెప్పారు. కరెంట్ తీగ నాలాగే సన్నగా ఉంటుంది. కరెంట్ తీగ మీరు గెలిచారు, ఒక రౌండ్ మీరు గెలిచారు, మూడో రౌండ్ ఇద్దరు గెలిచారు. సో సమానంగా ఉన్నారు, టై అయిపోయింది. చూద్దాం ఫోర్త్ రౌండ్ లో ఏం జరుగుతుంది. సరే నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు కొంచెం రిలాక్సేషన్. ఒక టీం బాగా కలిసిపోయింది, ఇంకో టీమే విడివిడిగా ఉన్నారు. ఏమిటో అంటే నా పార్ట్నర్ అక్కడెక్కడో ఉన్నాడు, రాలేదు. ఎవరు నీ పార్ట్నర్? ముక్కు అని ఏదో మ్యారేజ్ చేసుకోబోతున్నావు అని వార్తలు వినిపిస్తున్నాయి, నిజమేనా? పెళ్లి కొడుకుంటే నేను రెడీ. పెళ్లి కొడుకంట హరియానాకి రెడీయా? ధైర్యం ఉంటే దమ్ముంటే ఒకళ్ళు రండి ఇక్కడ స్టేజ్ మీదకి. నీకు హరియానాలో ఏం నచ్చింది? అందం. హరియానాని నువ్వు పెళ్లి చేసుకుంటే ఎలా చూసుకుంటావు? పూలో వేటి. మీకు పిల్లలు పుడితే వాళ్ళకి ఏం పేర్లు పెడతావు? పింటో చింటు. అందం అంటున్నావు, ఒకసారి మేకప్ లేకుండా చూడు, పడిపోతావు. నువ్వు ఇతన్ని చూడట్లే, మేకప్ లేకుండా అయినా నువ్వు పడిపోలేదుగా. సరే హరియానాకి ప్రపోజ్ చేయి. పక్క నుండి అక్క లవ్ యూ అంటుండు. రీటేక్. హరియానా, ఒక వెరీ స్ట్రైట్ క్వశ్చన్, నీ వల్ల ఆర్జీవీ గారు పాపులర్ అయ్యారా, ఆర్జీవీ గారి వల్ల నువ్వు పాపులర్ అయ్యావా? నా వల్లే ఆర్జీవీ గారు పాపులర్ అయ్యారు. ఆయన వర్కౌట్ చేపించాడు కానీ వర్కౌట్ అవ్వలేదు. ఆర్జీవి గారు ఈ మధ్య మీరు రష్తోనే మాట్లాడుతున్నారు, నాతో మాట్లాడట్లేదు. అమ్మాయి నన్ను మర్చిపోయి 8 ఇయర్స్ అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ.
అఖిల్ నీ యాక్చువల్ నేమ్ అవినాష? లేదు లేదు, యాక్చువల్లీ ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయడం కోసం, అంటే ఇంప్రెస్ చేసా ఒక నార్త్ అమ్మాయిని, అఖిల్ సార్థక్ అని చెప్తే ఎక్కడ అమ్మాయి గూగుల్లో ఎత్తికేసి వీడు ఎవడో తెలిసిపోతుంది అని చెప్పి అవినాష్ అని చెప్పి ఒక అబద్ధం ఆడ. క్యాబ్ బుక్ చేసిన తర్వాత లోపలికి ఎక్కిన తర్వాత వెల్కమ్ అఖిల్ సార్థక్ అని వచ్చింది. అంతే, ఇంకా అమ్మాయి నా నాన్న వదిలేసి వెళ్ళిపోయింది. తర్వాత క్యాబ్ లో ఎవరితో వెళ్దాం? ఒక్కడే వెళ్ళా బ్రో. తేజు, నీ ప్రెసెంట్ లైఫ్ కి పాస్ట్ లైఫ్ కి చాలా డిఫరెన్స్ కదా, అంత మార్పు రావడానికి గల కారణం? నేను ఆర్జీవితో మాట్లాడడం మానేసి. అలానేం కాదు, ఐ థింక్ 30 వచ్చాయి అని అందరూ అంటున్నారు కదా, అప్పుడు ఐస్ క్రీమ్, ఇప్పుడు వైస్ క్రీమ్. ఓకే, రోల్ అల్లు అర్జున్ గారు బాగా క్లోజ్ అంట మీకు? యాక్చువల్లీ ఓ మై గాడ్ డాడీ సాంగ్ ఉపాసన గారితో నేను కలిసి ఒక సాంగ్ చేశాను, సేవ్ మదర్ ఎర్త్ అని. ఆ సాంగ్ అల్లు అర్జున్ గారు చూసి నాకు అలా వైకుంఠపురంలో ఒక ర్యాప్ సాంగ్ చేయాలని ఐడియా వచ్చి ఇమీడియట్లీ ఓ మై గాడ్ డాడీ సాంగ్ కి హీ మేడ్ ద రిక్వెస్ట్ టు తమన్ గారు, సేయింగ్ దట్ రోల్ రైడర్ కావాలి నాకు ఈ సాంగ్ కి. మీ మధ్యలో ఏమైనా ఫన్నీ ఇన్సిడెంట్స్ జరిగాయా? మెమరబుల్ ఇన్సిడెంట్? మెమరబుల్ ఇన్సిడెంట్ దిస్ ఇన్సిడెంట్, పుష్ప చిన్న టీజర్ లాంచ్ చేశారు ఆ రోజు సార్, ఐకాన్ స్టార్ అని టైటిల్ తీసుకొని నాకు మాత్రం ఫాదర్ ఆఫ్ తెలుగు ర్యాప్ అని ఒక టైటిల్ ఇచ్చారు. ఓకే, సో సూపర్బ్ అండ్ మా సుమా అంటా గురించి ఏమైనా ర్యాప్ పాడతారా? ఎస్ అక్క, ఒకటి చిన్నగా రాసుకున్నాను. ఏ మన గురించి? ఓకేనా? సుమగారు ఉంటే చాలు ఎక్కడున్నా, రచ్చ రచ్చ ఉంటది చెబుతున్నా, హీరోకుండ ఫ్యాన్స్ ఏమో లక్ష పైన, సుమగారి ఫ్యాన్స్ ఏమో కోట్ల పైన, ప్రతి మాటలోన టీఆర్పి రేట్, ప్రతి స్టేజ్ మీద రూట్ ఏ సపరేట్, సుమాడ హిట్ షో నో డౌట్, మా షో కూడా హిట్ జస్ట్ వెయిట్. ఇప్పుడు మాకు ఇందులో ఈ సుమా అడ్డాలో ఒక స్పెషల్ రౌండ్ ఉంది, దీని పేరు థంబ్నెయిల్ రౌండ్. సో వి విల్ స్టార్ట్ విత్ అరియానా. మీ మొబైల్లో ఎవరో ఒకరి నంబర్ ని బ్లాక్ చేయాలి అని వీళ్ళ నంబర్లు ఇస్తే ఎవరి నంబర్ బ్లాక్ చేస్తారు? ఏ సోహెల్, బి అఖిల్. అరియానా బ్లాక్ చేయడానికి సోహెల్ అరియానా పట్ల ఎట్లా ప్రవర్తించాడు? చాలా దుర్మార్గంగా ప్రవర్తించాడు సుమక్క. ఏం చేశాడు? నా మీద అరిచాడు. నా సినిమా ప్రమోషన్ పెట్టేసా. ఏం పెట్టేసావు? బాగా ఫేమస్ అవ్వాలి అంటే వీటిలో ఏది ఉండాలి? ఏ తేజస్విని లాగా గ్లామర్ ఉండాలి, బి రోల్ రైడర్ లాగా టాలెంట్ ఉండాలి. అంటే నేను టాలెంట్ లెస్ అని చెప్పారా ఇప్పుడు? ఆయన గ్లామర్ లెస్ అని చెప్తున్నారా మీరు? చెప్పండి. కొద్దిగా గ్లామర్, కొద్దిగా టాలెంట్, అలాంటివి ఉండవుగా. ఇది థంబ్నెయిల్ రౌండ్. రోల్ రైడర్ లాగా టాలెంట్ ఉండాలి. ఓకే తేజస్విని, ఈ ఇద్దరులో ఏ హీరో స్క్రీన్ ప్రెసెన్స్ అంటే మీకు చాలా ఇష్టం? ఏ మహేష్ బాబు, బి ఎన్టీఆర్? బ్లాంక్ అయిన తేజస్విని. నాకు యాక్చువల్లీ స్క్రీన్ ప్రెసెన్స్ ఎన్టీఆర్ దే చాలా ఇష్టం. రాజమౌళి గారి సినిమాలో చేయబోతున్నటువంటి మహేష్ బాబు గారి గురించి తేజు ఏమనిందో తెలుసా? ఈ ఇద్దరు ఎవరి హోస్టింగ్ మీకు చాలా జెన్యున్ అనిపిస్తుంది? ఏ నాగార్జున గారు, బి నాని గారు? లే, నా పేరు లేదు. నాగార్జున గారు, నాని గారు. ఎనీ డే ఎనీ మినిట్ నాగార్జున గారు. నాని? నీ నా? నీ నాని, నానా అని నేను అన్నానా? ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మిస్టర్ అఖిల్, మీరు పార్టీ చేసుకోవాలి అనుకుంటే వీళ్ళల్లో ఖచ్చితంగా ఎవరు ఉండాలి అని మీరు అంటారు? ఏ సోహెల్, బి మోనాల్. సోహెల్ ఎవ్రీ పార్టీలో ఉంటాడు, సో ఈసారి మోనాల్ ఉండాలనుకుంటా. మోనాల్ కి అఖిల్ కి మధ్యలో ఏం జరిగింది? అసలు మోనాల్ ఎందుకు రావట్లేదు అఖిల్ పార్టీలకి? ఈ ఇద్దరులో ఎవరు చాలా టాలెంటెడ్ అని మీరు ఫీల్ అవుతారు? ఏ అరియానా, బి తేజస్వి? ఎక్స్క్యూజ్ మీ మేడం, ఎవరి కాల్ మీద వాళ్ళు కాల్ వేసుకోవాలి? ఓకే చెప్పండి. తేజు, తేజు. అఖిల్, నేను బ్లాక్ చేయనన్నాను కదరా సచ్చినోడా. అంటే తను గ్లామర్, గ్లామర్ లో చాలా ఎక్కువ టాలెంటెడ్ తిను. ఆర్ యు సీరియస్? నా టాలెంట్ లేదా? టాలెంట్ ఉంది, గ్లామర్ టాలెంట్.
ఇంకో మీ వైపే మీరు పక్క జరగండి వెనక్కి వెళ్ళండి ఆ గుండీలు పెట్టుకున్న వాళ్ళు ముందుకు రండి ఈ ఇద్దరులో ఏ మ్యూజిక్ డైరెక్టర్ తో కలిసి వర్క్ చేయడం మీకు చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తుంది ఏ డిఎస్పీ బి తమన్ డిఎస్పీ సార్ తమన్ తో వర్క్ చేయడం అన్కంఫర్టబుల్ గా ఉంది అంటున్న రోల్ రైడర్ డిఎస్పీ సార్ దగ్గర ఏంటంటే వర్క్ చేసేటప్పుడు ఎక్కువ సరే డిసిషన్ తీసేసుకుంటా అట్లా ఈజీ అయిపోతుంది నాకు వర్క్ చేయడం అంటే మీకు త్వరలోనే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఈ హీరోతో కలిసి వర్క్ చేయడం నా లైఫ్ లోనే బెస్ట్ మెమరీ అని ఎవరి గురించి చెప్తారు ఏ చిరంజీవి గారు బి అల్లు అర్జున్ గారు రోల్ రైడర్కి తడే ఆరిపోతుంది యాక్చువల్లీ నాకు తెలిసి రోల్ రైడర్ కి సుమ గారితో అన్కంఫర్టబుల్ చెప్పండి ఒక ఆన్సర్ ఒకటి ఏంటంటే నాకు తెలిసి అల్లు అర్జున్ గారి దగ్గర ఈజీ అవుతుంది అక్క ఎందుకంటే చిరంజీవి గారు ఎక్కువ గౌరవం కాబట్టి భయం భయంతో ఉంటది వర్క్ చేయడం స్మార్ట్ ఆన్సర్ అల్లు అర్జున్ సార్ అంటే కొద్దిగా అటాచ్డ్ ఉంటాను కాబట్టి అల్లు అర్జున్ గారు అటాచ్డ్ గా ఉంటారు అంటే ఇంతటితో ఈ థంబ్నెయిల్ రౌండ్ సమాప్తం ఇదిగో నేను ఎప్పుడైతే ఈ సుమ అడ్డ అనే షో మొదలు పెట్టానో అప్పటి నుంచి అక్కడ మా ఇంట్లో పని వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తున్నారు అవునరా బామ్మని చూసుకోవడానికి నిన్ను పెట్టుకున్నాను తీర్థయాత్రకి వెళ్ళింది వీళ్ళ ఆవిడని తోడుగా తీసుకెళ్ళింది వాడు చేస్తుంది తీర్థయాత్రలో ఉంది నాకు తెలిసి మేడం ఈయన వీళ్ళ ఆవిడని తోడు తీసుకుపోయింది కదా ఈయన తాగి ఎక్కడ పడిపోతాడు అని నన్ను తోడుగా పెట్టింది ఈయనకు లేదు ఈ పను ఎక్కడ పారిపోతాడు బామ్మ వీళ్ళతో ఉండవు నన్నే ఉంటుంది ఇక్కడ నువ్వేంటి డాక్టర్ అయిపోయావు ఇవాళ డాక్టర్ రాజమౌళి ఎంజీబీఎస్ MBBS, MGBS అంటే బస్ స్టాప్ రా అదే ఆ MGBS నే డాక్టర్ అయినా MCOC కోర్సులు చేసిన హర్యానా గారు హర్యానా గారు బంగ్లాదేశ్ నువ్వు హర్యానాని పెట్టుకున్నప్పుడు నేను బంగ్లాదేశ్ అని పెట్టుకుంటే ఉన్నది అయ్యి బాబు అయ్యి బాబు డాక్టర్ గారు అసలు ఇంతవరకు నాకు నాకు తలకాయ నొప్పి అసలే రాలేదు ఎందుకంటారు తలకాయ ఉండేవాడికి వస్తుంది రా నీకు హర్యానాకి వచ్చే ఛాన్సే లేదు నాకు చాలా టెన్షన్ గా ఉంది డాక్టర్ గారు ఏం చేయాలి మీరు ప్రతిరోజు ప్రీలిమినరీ ఫంక్షన్ పోండి అక్కడ మీ టెన్షన్ మొత్తం రిలీజ్ అవుతుంది ఎంతైనా మేడం అంటే నాకు చాలా ఇష్టం మేడం ఎందుకు చెప్పనా ఎందుకు వీడు మొన్న నాకు నాకు బ్లడ్ ఇచ్చాను ఒరే నాకే బ్లడ్ లేదు నీ నీకేడ్ ఇచ్చిండ్రా అవును మొన్న తెచ్చిచ్చిన బ్లడ్ ఎక్కడ ఈ దోమలు నిన్ను కుడితే ఆవిడనే బట్టి మళ్ళీ నీ బ్లడ్ నీకు ఇచ్చా డాక్టర్ గారు అయినా ఈ టానిక్ మూత అసలే ఓపెన్ కావట్లేదు ఇలా పిచ్చాడా అసలు ఎవరన్నా ఇలా కొడతారా కింద ఏదైనా కొట్టుతోటే మొదలైంది నా పిచ్చాడా మెడికల్ క్యాంప్ పెట్టాడు టెస్ట్ చేయాలి చేయిపో మేడం టెస్ట్ చేస్తా మేడం కంగ్రాచులేషన్ మీరు సక్సెస్ఫుల్ గా 12 సంవత్సరాలు యాంకర్ కొనసాగుతున్నారని మీ నాడి చెప్తుంది అంటున్నా వాళ్ళని చెక్ చేయి నాకెందుకు ఇప్పుడు చెకింగ్ నువ్వు చాలా నిరసంగా ఒకసారి నిలబడు పాపం నిరసంగా ఉంది ఎలా నిలబడుతుంది మందులు రాల్సిందే తేజు తేజు నీ ఫుల్ నేమ్ తేజస్మి వాడివాడ ఓకే మీ హోమ్ టౌన్ హైదరాబాద్ జెండర్ జెండర్ ఏంట్రా తెలియట్లేదా నీకు తెలుస్తలేదు ఫీమేల్ ఓకే నువ్వు నాకు చీమేల్ చూస్తే పాపం జాలిస్తుంది నీ ఎందుకు నేను ఇలా వచ్చానంటే తన హార్ట్ నాన్న పారిస్తుంది ఆయనకి తెలియకుండా ఆయన కిటీలు కూడా మన తీసేసామండి ఆయన తెలవట్లేదు ఒకసారి అన్నను టెక్ చేస్తున్నా బెటర్ ఏందిరా ఎవ్వలకుండా లబ్ డబ్ లబ్ డబ్ అనుకుంటుంటారా ఈయన గుండె అమ్మాయిల పేర్లను కొట్టుకుంటాను ఏంది
ఏం తెలుసా మోనాల్ నిజాత కవిత తేజు ఏంది ఇలా ఏంటో టైప్ రైటింగ్ చేసినట్టే కొట్టుకుంటున్నావు బ్రదర్స్ లవర్ ఎలా ఉంది లవర్ కాదురా నువ్వు డాక్టర్ వి అది లివర్ అయినా లవర్ కి లివర్ కి తేడా ఉంది లవర్ పోతే తాగుతారు అప్పుడు లివర్ పాడేది అయినా మన రాజీవ్ కనకాల సార్ లవర్ బాగుందా రాజీవ్ కనకాల సార్ లవర్ ఏంట్రా రాజీవ్ కనకాల సార్ లవరు లివరు అన్ని బాగున్నాయిరా ఉన్నాయిరా ఆయన ఎవరో తెలుసా ఎవరు రోల్ రోకల్ రోల్ రోకల్ రోల్ రైడా ఆ తెలుసునా ఆయన ఏ పాటలు గాను రోట్లు వేసి నూరు నెక్క పచ్చడి పచ్చడి చేస్తాడు గుండె టెస్ట్ చేయాలి ఫస్ట్ బాబు ఇదేం సౌండ్ రా విద్య లేచిపోతుంది విద్య లేచిపోతుంది మొత్తం సంగీత విధ్వంసుడు రైడా చెయ్యికి చుట్టాలి పట్టుకున్నా చూడు బీపీలో కూడా మ్యూజిక్ నాయన చాలు చాలు హర్యానా గారికి చెక్ చేయి హర్యానా గుండె పోయిందా నా పోయిందా నా హర్యానా గుండె సారి గల్లంతయ్యింది పిల్లం కాశీలో ఉంది జాగ్రత్త అక్క నా పిల్లని చెప్పకు కాశీ పైన నా పిల్లలు వచ్చి గోసూడు నాకు వస్తుంది గోసూడు నాకు వస్తుంది మొత్తానికి రోగి అని అర్థమైంది లో ఎవరు గెలుస్తారో చూద్దాం ఈగల్స్ మీ టీం నుంచి ఒకళ్ళు అలాగే బుల్స్ టీం నుంచి ఒకళ్ళు ఇప్పుడు అలా పైకి గాల్లోకి వెళ్ళబోతున్నారు ఎవరు వస్తున్నారు బుల్స్ మీ టీం సపోర్ట్ గ్రీన్ రిబన్ వరుణ్ మీ టీం ఈగల్స్ టీం మీకు ఆశీష్ సో మీ ఇద్దరికి సమానంగా ఉన్నాయి స్కోర్లు కాబట్టి ఎవరు క్వశ్చన్ ని సెలెక్ట్ చేసుకోవాలి అనే దాని మీద బజర్ అన్నమాట ఈగల్స్ టీమా లేకపోతే బుల్స్ టీమా ఎవరు ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తారో వాళ్ళు క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే మనం డబ్బుల్ని కిందకి ఆహ్వానిద్దామా సరే దానికన్నా ముందు వీళ్ళని పైకి పంపించేద్దాం అంటే ఒకటే ఒక క్వశ్చన్ ఈ రౌండ్ లో దీంతో విన్నా లూజా తెలిసిపోతుంది మీ టీం నుంచి హర్యానా బజర్ నొక్తున్నావు మీ టీం నుంచి ఓకే రెడీ 1 2 3 గో క్వశ్చన్ అఖిల్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఈగల్స్ క్వశ్చన్స్ ఏంటంటే మహేష్ బాబు గారితో కలిసి నటించిన సినిమా హీరోయిన్ల పేర్లు చెప్పండి మనం చేసేటువంటి ప్రొఫెషన్స్ పేర్లు చెప్పండి లవర్ తో కలిసి మనం ఏ ఏ ప్లేసెస్ కి వెళ్తూ ఉంటాము చెప్పండి బర్త్డే పార్టీ చేసుకోవాలి అంటే ఏమేం ఐటమ్స్ ఉండాలి ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే స్టోరీలో మీరు చెప్పాలి మా వాడు ఇన్ని చెప్పగలుగుతాడు అని 30 సెకండ్స్ లోపల మా వాడు 15 చెప్తాడు మా వాడు 20 చెప్తాడు అని చెప్తే అవతల నుంచి రోల్ రైడర్ వాళ్ళు ఛాలెంజ్ చేయొచ్చు మా వాళ్ళు 21 చెప్తారు అని అప్పుడు మళ్ళీ మీరు ఛాలెంజ్ చేయొచ్చు మా వాడు 22 చెప్తాడు అని సో దాన్ని బట్టి ఆలోచించుకొని చెప్పండి మినిమం 8 మినిమం 8 మహేష్ బాబు హీరోయిన్స్ విల్ టేక్ దట్ క్వశ్చన్ మహేష్ బాబు గారితో కలిసి నటించిన సినిమా హీరోయిన్ల పేర్లు చెప్పండి మహేష్ బాబు సినిమాలో యాక్ట్ చేసిన యాక్ట్రెసెస్ పేర్లు మా వాడు అట్లీస్ట్ 10 చెప్తాడు 10 మీ వాడు ఎంత చెప్తాడు 11 చెప్తాడు 11 మా వాడు 12 చెప్తాడు ఒక పని 13 చెప్ ఓకే ఫైన్ రెడీ సో బుల్స్ టీం వాళ్ళు ఛాలెంజ్ చేశారు ఈగల్స్ టీం వాళ్ళని 13 చెప్తారంట వాళ్ళ టీమ్ మేట్ వరుణ్ 30 సెకండ్స్ లోపల చెప్పగలగాలి యువర్ టైం స్టార్ట్స్ నౌ ఇలియానా అనుష్క సమంత టైం అయిపోతుంది 23 సెకండ్స్ సినిమాలు గుర్తు తెచ్చుకో హీరోయిన్ల పేర్లు గుర్తు రీసెంట్ గా సినిమా వచ్చింది కదా అంత ఐడియా లేదు ఇన్నర్ హీరో మహేష్ బాబు గుర్తున్నారా కాజల్ సర్కార్ వారి పాట 8 సెకండ్స్ 4 అతడు 4 3 మురారి మురారి మీరు
13 చెప్తానన్నారు. ఇతను 3 దాటడమే కష్టమైంది. అంటే 4 చెప్పాడు. ఇలియానా, అనుష్క, సమంత, కాజల్. ఐఎమ్ సారీ, బుల్స్ టీమ్ నుంచి వరుణ్ కిందకు వచ్చేసి. మరి విన్ అయినటువంటి ఈగల్స్ టీమ్ కంగ్రాచులేషన్స్. అండ్ ఆ డబ్బులు మీవే, తీసుకో ఆశీష్ లాగు. సో ఈ రోజు మన సుమ అడ్డాలో గెలిచింది ఈగల్స్. మొత్తానికి ఎపిసోడ్ అంతా చాలా ఎనర్జెటిక్ గా, చాలా హిల్లేరియస్ గా, ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో ఉండింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఎంటర్టైనింగ్ అస్ ఆన్ ద షో. మళ్ళీ మనం కలుద్దాము ఆన్ సుమా అడ్డా.